ఆ దేవదేవతలను పులకరింపచేసే అద్భుతమైన పాటలను సుమన్ టీవీ వారి డివోషనల్ టైంలో మీరు కూడా ప్రతిరోజు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఉదయంతో రోజంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. తారకుడు సేనలను ఉత్సాహపరచి, దానవులారా మీరు భయపడకుండుము, నేను దేవతలను సంహరించి మిమ్మలను ఆనందపరుతును అని పలుకుచూ యుద్ధమునకు వచ్చాను. తారకుడు కుమారస్వామినుద్దేశించి తాను శంకర భక్తుడనని చెప్పుచూ మహేశ్వరాస్త్రమును దేవసైన్యములను విసిరివైచి కుమారస్వామి వక్షమును తాకెను. అంతట కుమారస్వామి రథముపై మూర్ఛ చెందెను. షణ్ముఖుడు మూర్ఛ చెందుట వలన దేవతలు భయపడి రథమును తోలుకుని పోయిరి. తారకుడు సైన్యములను సంతోషముగా నుండుమని హెచ్చరించెను. షణ్ముఖుడు మూర్ఛదేరి తన సేనలు చెదిరియుండుట కాంచి దేవసైన్యములను తీసుకుని విచారించి దేవతలకు ధైర్యము చెప్పి యుద్ధమునకు ఆయత్తమగుచుండగా బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు కుమారునితో తారకుని త్వరితముగా సంహరింపమనియు లోకములనియు అమితమైన బాధలను పొందుచున్నవనియూ తెలిపిరి. ఆ మాటలను విని కుమారుడు యుద్ధమునకు వచ్చి తారకుని ఉద్దేశించి, తారక, నీ ఇష్టదైవమును ప్రార్థింపుము, నిన్ను తప్పక ఇప్పుడే సంహరింతును అని పలికెను. తారకుడు కుమారుని ధిక్కరించెను. అంతట కుమారుండు తారకునిపై యుద్ధమునకు తలపడెను. కుమారుడు యుద్ధము కాయుత్తుడు కాగానే దేవసమూహములు రుద్రమరుద్గణములు చెలరేగి తారకుని సేనలపై పడి నరికి రక్తపానమును చేయిచుండిరి. ఉభయ సైన్యములు యుద్ధమాచరించుచుండగా తారకుడు కోపించి కుమారునిపై వివిధాస్త్రములను ప్రయోగించెను. కుమారుడు ఆగ్నేయాస్త్రమును సంధించి తారకుని మెడయందుగల పార్థివలింగమును ఐదు ముక్కలుగా చేశెను. ఆ లింగపు ముక్కలైదును ఓంకారధ్వనులతో భూమిపై పడెను. సూర్యుడు విశ్వకర్మను వెంటబెట్టుకుని ఆ ఐదు లింగములను ప్రతిష్ఠించి దేవాలయములు నిర్మింపచేశెను. ఆ ఐదు లింగ ప్రతిష్టలను పంచభీమేశ్వరలింగములని ప్రసిద్ధపడినవి. ఈ సంగతి సూర్యుడు కుమారునికి చెప్పెను. తారకుడు తన మెడయందలి లింగము ముక్కలగుట చూసి మిక్కిలి కోపించి పెక్కు శస్త్రాస్త్రములను మంత్రించి వైచెను. కుమారస్వామి వదిలిన ఆగ్నేయాస్త్రము తారకుని కంఠమందలి పార్థివలింగమును పంచతునకలు కావించినంత ఆ ఐదు ముక్కలు ఐదు దేవాలయములుగా సూర్యుడు ప్రతిష్ఠించుట కాంచి దేవతాదులు సంతసించి ఆకాశము నుండి ఆలసింపక తారకుని సంహరింపమని కుమారస్వామిని ప్రార్థించిరి. ఆ అశరీరవాణిని దేవతలు కుమారస్వామి విని బ్రహ్మాస్త్రములను మంత్రయుక్తముగా సంధించి తారకుని సంహరించెను. దేవగణములు తారకుని సైన్యముల మీద పడి సంహరించెను. దేవతలు పుష్పవర్షమును కురిసిరి. జయ జయధ్వానములు విన్నుముట్టెను. ముల్లోకములు ఆనందించెను. బ్రహ్మాది దేవతలు కుమారుని ఆశీర్వదించిరి. అందరును ఉత్సవములను చేసిరి. ఎవరు లోకములకు వారు జనిరి. వల్లీ కళ్యాణము. సూతుడు సౌనకాదులకు చెప్పుచున్నాడు, కుమారుడు దేవసేనతో కొంతకాలము స్వర్గమందు నివసించి పార్వతీ పరమేశ్వరులను సేవించునుద్దేశముతో కైలాసమునకు వచ్చి నివసించుచుండెను. షణ్ముఖుడు ఒకనాడు స్నేహితులను వెంటబెట్టుకుని వనవిహారమునకు వెడలెను. అచట నారద మహాముని కుమారుని వద్దకు వచ్చెను. కుమారుడు నారదునికి నమస్కరించి, నారద, లోకమందలి విశేషములను తెలుపుమని అడిగెను. నారదుడు సంతసించి, కుమారా, అన్ని లోకములందును అందరును సంతసంతో నున్నారు. తారకుని బాధలు తీరి ప్రజలు సుఖించుచున్నారు. యజ్ఞయాగాది క్రతువులను చేయుచున్నారు. ఈ సమీపమందు భిల్లపురమను గ్రామము కలదు. ఆ గ్రామము పులింద దేశమునకు రాజధాని అయి పులిందుడను భిల్లరాజు పరిపాలనమందుండెను. అతడు ఈశ్వరభక్తుడు. భిల్లులు తమ రాజయందు అమితభక్తి కలిగి ఉన్నారు. ఆ పులిందరాజు సంతతి లేక ఈశ్వరుని ప్రార్థించెను. ఒకనాడు పులింద దంపతులు వనవిహారము సల్పుచుండగా శివుడను మహర్షి తపమాచరించుచుండెను. ఆ సమయమున మృగమిథునము సంయోగము కావించెను. ముని మనస్సు చలించెను. ఇంత ఇంద్రియ పతనమయ్యెను. అది పచ్చికయందు పడెను. ముని వేరొక స్థలమునకు వెడలిపోయెను. ఆడమృగమా పచ్చిక తిని మునివీర్యమును కూడా భుజించెను. వెంటనే గర్భము ధరించి ఆడశిశువును కనెను. ఆ మృగమచట నుండి వెడలిపోయెను. పులిందుడు ఆ ఆడశిశువును చూసి ఆశ్చర్యముతో ఎత్తుకొని ముద్దాడి భార్యకు ఇచ్చెను. ఆమెకు శిశువునెత్తుకొనగానే పాలు వచ్చెను. ఆమె వెంతపడి భగవంతుని ప్రార్థించి శిశువునకు పాలు ఇచ్చెను. బిల్లదంపతులు
ఆ ఆడశిశువును గారాబముగా పెంచుచుండిరి. ఆ బాలికకు వల్లి అని పేరు పెట్టిరి. ఆ వల్లి అతి సౌకుమార్యము గల సుందరాంగి. ఆమె సౌందర్యమును వర్ణింపనలవి కాదు. ఆమె నీకు భార్య కాగలదు. బ్రహ్మదేవుడి విషయమును నాతో చెప్పియున్నాడు. కావున నీవు ఆమెను వివాహమాడి సుఖింపమని పలికెను. నారదుడు కుమారుని వద్ద సెలవు గైకుని బిల్లరాజగు పులిందుని ఇంటికి వెళ్ళెను. పులిందుడు నారదుని గౌరవించి సుఖాసీనునం చేసి కుమార్తెను భార్యను పిలిపించి నారదునికి నమస్కరింపచేశెను. పులిందుడు వల్లిని తన తొడపై కూర్చుండబెట్టుకుని నారదునితో తన ముద్దుల కన్యకు తగిన వరుడు ఎచ్చట లభించునని అడిగెను. నారదుడు పులిందుని మాటలు విని కన్యక లక్షణములను చూసి, బిల్లరాజా, నీ కుమార్తెకు తగిన వరుడు కుమారస్వామి అని తోచుచున్నది. త్వరలోనే కుమారుడు వనవిహారమునకు వచ్చి నీ కుమార్తెను చూచి మోహింపగలడు. తప్పక మీకీ బాంధవ్యము చేకూరకలదు అని పలికి తన లోకసంచారమునకు వెడలిపోయెను. కుమారుడు నారదుడు చెప్పిన వల్లీ సౌందర్యమును తలంచుచూ ఆమె యందు మోహము వదలి విరహము పొంది అనేక రీతుల మన్మధుని దూషించుచు నారదుని తలంచుచు వల్లీ సౌందర్యమును మననము చేయుచు తల్లిదండ్రులు దేవసేనను అంగీకరించునో లేదో అని సంశయపడుచు తుదకు వల్లీకన్యను సోడనిశ్చయించి బిల్లులపుర సమీపమున గల వనమందు విహరింపబోయెను. వల్లీకన్య నారదుని వాక్యములు విని విరహవేదన భరింపలేక కుమారుడెప్పుడు ఏతించునా అని అనేక రీతుల ఆలోచించి చెలికత్తెలను వెంటపెట్టుకుని వనవిహారమునకు పోయెను. వల్లీకన్య పక్షుల మృదుమధుర నిస్వనంబుల మనంబున ఆవేదనపరుచుకుని విరహవేదనను పొందుచు కుమారునికై నిరీక్షించుచుండెను. కుమారుడును పరివారముగా ఆ వనమునకే వనవిహారమునకు వచ్చి వేరొక చూతవృక్షము కింద వల్లీకన్యను తలంచుకొనుచూ విచారించుచుండెను. వల్లి పరిచారికలలో చతురయ్యను చతురాంగి వల్లీకన్యను తలంచుచు విరహవేదనను పొందుచున్న కుమారుని దరియంచేరి వారిని కుశల ప్రశ్నలను అడిగి ఈ వనము పులిందు వనము, ఇచ్చట పురుషులు విహరింపకూడదని పలికెను. కుమారుడు అది విని చతురను చూచి తాను కుమారుడననియు ఈశ్వరపుత్రుడననియు చెప్పి వల్లీకన్యను గురించి తనకు తెలియచెప్పమని పలికెను. చతుర వల్లీ కన్య పుట్టుకలోనగు విషయములను పోసగుచ్చినట్లు కుమారునికి తెలియపరిచెను. వల్లీకన్య పెండ్లి విషయమై కుమారుడు చతురతో ప్రస్తావించెను. చతుర షణ్ముఖినితో నారదుడు వచ్చి పలికిన సంగతులను తెలిపి వల్లీకన్యను అటకు తెత్తునని వెడలిపోయెను. ఆమెను కొనివచ్చి కుమారుని ఎదుట నించెను. కుమారుడు చతుర యొక్క చాతుర్యమునకు సంతసించి వల్లీ హస్తము పట్టుకుని, కాంత, నన్ను గాంధర్వమున పెండ్లాడుమని పలికెను. వల్లీకన్య కుమారుని సాహసమును మెచ్చుకొని తల్లిదండ్రులకు తెలియనిదే పెండ్లి కావించుకొనుట ధర్మవిరుద్ధమని తలచి చేయి వెదలించెను. చతుర వెంటనే వల్లిని తీసుకుని బిల్లదంపతులకు జరిగిన వృత్తాంతమును తెలిపి వనమందు కుమారుడున్నాడని తెలిపెను. రాజదంపతుల ఆనందమును పొంది కుమారుని కడకు వనమునకు అరుదించిరి. కుమారుడు వారిని గౌరవించెను. వారు సంతసించి తల్లిదండ్రులకు కబురంపెదమనియు అంతవరకు పురమందు విడుదలందు ఉండవలసినదని చెప్పి గృహమునకు వెళ్ళిరి. పులిందుడు తన బంధువులను ఈశ్వరుని వద్దకు పంపి కుమారునికి తన కుమార్తెగు వల్లీకన్యను ఇత్తమని వర్తమానము పంపెను. పార్వతీ పరమేశ్వరులు సంతసించి బంధువర్గముతో పులిందుని సమీపించి వారిచే గౌరవింపబడి అతివైభవముగా కుమారుని పెండ్లి కావించి మగుడ వల్లీదేవింగూడి కైలాసమునకు వెళ్ళి సుఖంబుగా నుండిరి అని సూతుడు సౌనకాదులకు తెలిపెను. ఈ కథను వినివారు చదివినవారు సమస్త పాపముల నుండి విడువబడుదురు, సమస్త సుఖమును పొందుదురు, ఎవరేది కోరినా అది సిద్ధించును అని చెప్పిన సూతిని వాక్యములకు సౌనకాదులు సంతసించిరి. శంకర ముక్కేమో నీ చెంత ముక్కంటి స్వామి శంకర శివ
శంకర దక్కాని చూపున్న సాంబయ్య స్వామి శంకర శివ శంకర దిక్కంటూ కొలిచేము దీవించు స్వామి శంకర శివ శంకర నీలీలెన్నయ్య నీలం పూమెడదేవ ఏలాగ తెలిసేము ఏలేటి మహాదేవ ముక్కోటి దేవుళ్ళు మొక్కేటి స్వామి శంకర శివ శంకర మొక్కేము నీ చెంత ముక్కంటి స్వామి శంకర శివ శంకర శంకర శివ శంకర శివ శంకర భయంకర శంకర శివ శంకర శివ శంకర భయంకర సల్లనైన మంచు కొండ ఇల్లుగా నీ కుండగా వల్లగాడులో తిరుగుట ఎల్లలేని లీలయ ముక్కోటి దేవుళ్ళు మొక్కేటి స్వామి శంకర శివ శంకర మొక్కేము నీ చెంత ముక్కంటి స్వామి శంకర శివ శంకర చక్కని చూపున్న సాంబయ్య స్వామి శంకర శివ శంకర దిక్కంటూ కొలిచేము దీవించు స్వామి శంకర శివ శంకర నీలీలెన్నయ్య నీలం పూమెడదేవ ఏలాగ తెలిసేము ఏలేటి మహదేవ ముక్కోటి దేవుళ్ళు ముక్కేటి స్వామి శంకర శివ శంకర ముక్కేము నీ చెంత ముక్కంటి స్వామి శంకర శివ శంకర శివ శివ మహాదేవ హర 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 మహాదేవ శివ 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 మహాదేవ చొప్పున నీరే కొనుగు ఉండగా నిప్పులతోనే కందల నెత్తిన చూస్తే అమృతాంశువా పుట్టుక మాత్రం విషముకు నెలవా సామి చొప్పున నీరే కొనుగు ఉండగా నిప్పులతోనే కన్నుండ నెత్తిన చూస్తే అమృతం చువా కుట్టుక మాత్రం విషముకు నెలవా కట్టుకున్న ఆలు పట్టు చీరలోన మెరిసెనయ్య కట్టుకుంటి వయ్య తోలు పట్టు చిక్క ధీమాయ కట్టుకున్న ఆలు పట్టు చీరలోన మెరిసెనయ్య కట్టుకుంటి వయ్య తోలు పట్టు చిక్క ధీమాయ శివయ్య ముక్కోటి దేవుళ్ళు మొక్కేటి స్వామి శంకర శివ శంకర మొక్కేము నీ చెంత ముక్కంటి స్వామి శంకర శివ శంకర చక్కని చూపున్న సాంబయ్య స్వామి శంకర శివ శంకర దిక్కంటూ కొలిచేము దీవించు స్వామి శంకర శివ శంకర నీలీలెన్నయ్య నీలం పూమెడదేవ ఏలాగ తెలిసేము ఏలేటి మహదేవ ముక్కోటి దేవుళ్ళు ముక్కేటి స్వామి శంకర శివ శంకర ముక్కేము నీ చెంత ముక్కంటి స్వామి శంకర శివ శంకర శంకర శివ శంకర శివ శంకర భయంకర శంకర శివ శంకర శివ శంకర భయంకర ఏందయ్యా నీలీల వెండి కొండ నీ చెంత నుండగా గండు పుర్రెలో భోజనమేలా
చేయొచ్చు గొప్ప స్వామి అందరినీ అడిగి పిచ్చమెత్తి తినడి లీల ఏమి అందరికీ అడిగినన్ని సిరులనిచ్చు గొప్ప స్వామి అందరినీ అడిగి పిచ్చమెత్తి తినడి లీల ఏమి ముక్కోటి దేవుళ్ళు మొక్కేది స్వామి శంకర శివ శంకర మొక్కేము నీ చెంత ముక్కంటి స్వామి శంకర శివ శంకర చక్కని చూపున్న సాంబయ్య స్వామి శంకర శివ శంకర దిక్కంటూ కొలిచేము దీవించు స్వామి శంకర శివ శంకర నీ లీలలెన్నయ్య నీలంపు మెడదేవ ఏలాగ తెలిసేము ఏలేటి మహదేవ ముక్కోటి దేవుళ్ళు ముక్కేటి స్వామి శంకర శివ శంకర ముక్కేము నీ చెంత ముక్కంటి స్వామి శంకర శివ శంకర హర 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 మహదేవ శివ 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 మహదేవ హర 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 మహదేవ శివ 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 మహదేవ పలుకు మూలమౌట మరుహీదయ పలుకు మౌనమౌ తపసినీదయ జగతి మూలమౌ ఆది విభుడవే జగతికంతమౌ లయకారుడవే పలుకు మూలమౌ ఢమరు నీదయ పలుకు మౌనమౌ తపసి నీవయ్య జగతి మూలమౌ ఆది విభుడవే జగతికంతమౌ లయకారుడవే ఎన్ని జగములెన్ని యుగములెన్ని జన్మలెత్తిన ఎన్నగని లీల మర్మ మెరుగ మాకు తరమౌనా ఎన్ని జగములెన్ని యుగములెన్ని జన్మలెత్తిన ఎన్నగని లీల మర్మ మెరుగ మాకు తరమౌనా ముక్కోటి దేవుళ్ళు ముక్కేటి స్వామి శంకర శివ శంకర మొక్కేము నీ చెంత ముక్కంటి స్వామి శంకర శివ శంకర చక్కని చూపున్న సాంబయ్య స్వామి శంకర శివ శంకర దిక్కంటూ కొలిచేము దీవించు స్వామి శంకర శివ శంకర నీలీలెన్నయ్య నీలంపు మెడదేవ ఏలాగ తెలిసేము ఏలేటి మహదేవ ముక్కోటి దేవుళ్ళు